హాయ్, నా పేరు శైలేష్, హిట్ మూవీస్ డైరెక్టర్ని. ఇవాళ మిమ్మల్ని హిట్ యూనివర్స్ లోపల తీసుకెళ్ళిపోతున్నా. ఈ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అనే ఫిక్షనల్ డిపార్ట్మెంట్ని నేను ఇండియాలో ఒక స్టేట్లో కాదు, మల్టిపుల్ స్టేట్స్లో ఉన్నట్లుగా ఇమాజిన్ చేసుకున్నాను. సో మనం ముందుకెళ్లే కొద్దీ యూనివర్స్ లోపలికి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ వస్తారు, అండ్ వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఈ యూనివర్స్కి ఉన్న స్కేల్ అండ్ స్పాన్ పెరుగుద్ది. ఫస్ట్ కేస్ అయిపోయిన తర్వాత మేము సెకండ్ కేస్ అనౌన్స్ చేసినప్పుడు లాట్ ఆఫ్ యూ పీపుల్ వర్ సర్ప్రైజ్డ్. కానీ కొంతమంది ఏమో, అదేంటి ఫస్ట్ పార్ట్లో విశ్వక్ సేన్ కదా చేసింది, సెకండ్ పార్ట్కి శేష్ రావడం ఏంటి, మా విశ్వక్ సేన్ తీస్తారా అని చెప్పి నన్ను వేసుకున్నారు. సో బేసికలీ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు కెప్టెన్ అమెరికా వస్తున్నాడు అని చెప్పి హల్క్ను వదిలేం కదా. సో విక్రమ్ రుద్రరాజు ఎక్కడికి వెళ్ళడు, ఈ యూనివర్స్లోనే ఉంటాడు, మళ్ళీ వస్తాడు. ఈ అందరు పోలీస్ ఆఫీసర్స్ కలిసి ఒక పెద్ద కేసు సాల్వ్ చేసినప్పుడు విక్రమ్ రుద్రరాజు స్టోరీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ కేసులో మీరు చూడబోయే ఆఫీసర్ పేరు కృష్ణదేవ్. ఈయన డిపార్ట్మెంట్లో అందరూ కేడీ అని పిలుస్తారు. సార్ లేడా, రే నువ్వు ముందు ఆ లుక్ మార్చు, సినిమాలో నేను పెట్టిందే నేను. సో విత్ కేడీ టేకింగ్ ఓవర్ హెచ్ఐటి, ఈసారి మేము మీకు ఇవ్వబోయే థ్రిల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఒక డోస్ ఎక్కువే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ స్టేక్స్ ఆర్ గోన్ బి హయ్యర్, అండ్ ఈసారి వైలెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సో ప్రిపేర్ అయి ఉండండి. మీరు హిట్ టూ ఎంజాయ్ చేయాలి అంటే హిట్ వన్ చూడక్కర్లేదు, కానీ హిట్ వన్ చూస్తే హిట్ టూ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దేర్ ఆర్ స్మాల్ స్మాల్ కనెక్షన్స్, వెరీ ఇంట్రెస్టింగ్ కనెక్షన్స్ పెట్టాము రెండు మూవీస్కి. సో మనం ఇప్పుడు థర్డ్ కేస్ గురించి మాట్లాడుకోవాలంటే, సెకండ్ కేస్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే థర్డ్ కేస్. అంటే సారీ బ్రో, ఏదో ఫ్లోలో వెళ్తాను. ఫ్లో ఆ ఫ్లోలో టీజర్ డేట్ ఎప్పుడు చెప్పు, రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్పు మరి. హిట్ టూ టీజర్ ఆన్